ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్ నెగటివ్ పరీక్షలు అయినా వెంటిలేటర్ సహాయం. దాదాపు ఒక నెల రోజులుగా కరోనా వైరస్తో పోరాడుతున్న ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతికూల పరీక్షలు చేశారు. అయితే ఇంకా కొంత సమయం వెంటిలేటర్ శ్వాస సహాయం అవసరం. తన ఊపిరితిత్తుల ఫంక్షన్ యంత్రాన్ని నిలిపివేయకుండా తీసుకోవాలి. ఇంకా తగినంత అభివృద్ధి చేయలేదని కుమారుడు చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది. అనుభవజ్ఞుడైన గాయకుడి కోలుకోవడంపై తాను వైద్యులు నమ్మకంగా ఉన్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కుటుంబం మరియు అభిమానుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనలను కొనసాగిద్దాం అని చరణ్ అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ప్రెస్ చేయండి.